బీకామ్ లో ఫిజిక్స్ అనే ఒక ఫ్రేజ్ ను బాగా పాపులర్ చేసేశారు తెలుగు ప్రజలు. తెలుగుదేశం పార్టీ నేత జలీల్ ఖాన్ చెప్పిన ఈ స్టేట్మెంట్ తో సోషల్ మీడియా అంతటా కామెడీగా దద్దరిల్లింది. అందుకే సదరు ఫ్రేజ్ పై ఇప్పటికే జబర్దస్త్ వంటి టీవీ షోలలో తెగ సెటర్లు పడిపోతున్నాయి. దాదాపు ఇది ప్రతి ఇంట్లోనూ ఒక వాడుక వ్యాఖ్యమైపోయింది. అయితే ఇప్పుడు సదరు లైన్ ను మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్ లో కూడా వాడుతున్నట్లు తెలుస్తున్నాయి. ఈ సినిమాలో ఏదన్నా సీన్ లో బీకామ్ ఫిజిక్స్ అంటూ పంచి వేస్తున్నారేమో అనుకుంటే అలా కాదట. సినిమాలో ఒక పాటలో బీకామ్ లో ఫిజిక్స్ ఉండొచ్చేమో కానీ నీ సోకుల కొలతల్లో తేడాలుండవంటూ ఒక పదప్రయోగం చేశారని తెలుస్తుంది. ప్రముఖ లిరిసిస్ట్ రామచుకే శాస్త్రి ఈ లైన్ రాశారట. అయితే దీనిని ఉంచాలా వద్దా అనే ఫైనల్ డిసిషన్ మాత్రం మహేష్ బాబు కోర్టులో వేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే స్పైడర్ సినిమాను ఏప్రిల్ 11 రిలీజ్ చేస్తారంటూ ఇప్పుడు మరో కొత్త డేట్ వినిపిస్తుంది. ఏదేమైనా కూడా మహేష్ సినిమా త్వరగా రిలీజ్ అయితే ఎప్పటి నుండో హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారుగా. నా పేరు ధను శ్రీషి. అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్ లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ గా ఉండొచ్చు కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.